Dear students, welcome to Vyoma Daily and Vyoma.net, and also welcome to Vyoma 2018 yearly roundup current affairs course. This is presented by me. I am Lakshmi Narayana. ఈ 2018 ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కోర్సులో మనం ఆల్రెడీ నివేదికలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ నివేదికలకు సంబంధించి మూడు వీడియోస్ మీకు వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మనం అవార్డులని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డుకు సంబంధించి ఇప్పటికే ఒక వీడియో మీకు వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఈ అవార్డులలో ఇది పార్ట్ టూ వీడియో. సో దీనిలో మనం వచ్చేసి అంతర్జాతీయ అందాల పోటీల అవార్డులు, అలాగే జాతీయ అవార్డులు, మన భారతదేశంలో ఇచ్చే ముఖ్యమైన అవార్డులు. సో వీటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి జాతీయ స్థాయిలో సినిమా రంగ అవార్డులు, మన భారతదేశంలో ఇచ్చే ముఖ్యమైన సినిమా రంగం అవార్డులు, అలాగే మన జాతీయ స్థాయిలో ఇచ్చే ముఖ్యమైన క్రీడారంగ అవార్డుల గురించి, మిలిటరీ అవార్డుల గురించి, అలాగే 2018 వచ్చిన ముఖ్యమైన అవార్డులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం పార్ట్ త్రీ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దీనిలో వచ్చేసి ప్రస్తుతం మనం అంతర్జాతీయ అందాల పోటీల అవార్డుల గురించి, జాతీయ అవార్డుల గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో మొదటిది వచ్చేసి అంతర్జాతీయ అందాల పోటీల అవార్డులు. ఈ అంతర్జాతీయ అందాల పోటీల అవార్డులో మొదటి అవార్డు మిస్ వరల్డ్. దీన్ని తెలుగులో ప్రపంచ సుందరి అంటారు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అందాల పోటీ ప్రదర్శనగా మనం చెప్పుకోవచ్చు. మన ప్రపంచంలోనే ఈ అంతర్జాతీయ అందాల పోటీల అవార్డులలో ఈ మిస్ వరల్డ్ అవార్డునే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. దీనిని 1951 ప్రారంభించారు. దీనిని ప్రారంభించిన దేశం యునైటెడ్ కింగ్డమ్. మిస్ వరల్డ్ అందాల పోటీల అవార్డులని ప్రారంభించిన ఈ దేశం వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. అలాగే ఈ మిస్ వరల్డ్ పోటీలని ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేయడానికి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడతాయి. ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్లో ఉంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ఉంది. ప్రస్తుతం ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడు జూలియా మోర్లే. ప్రస్తుతం ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడు జూలియా మోర్లే. అలాగే ఈ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించిన 1951 మొట్టమొదటి ఈ మిస్ వరల్డ్ విజేత వచ్చేసి కికీ హాకిన్సన్. ఈ కికీ హాకిన్సన్ స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈమె 1951 మొట్టమొదటిసారిగా ఈ మిస్ వరల్డ్ ఈ అందాల పోటీల ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మిస్ వరల్డ్ కిరీటం గెలుపొందిన భారతీయులు ఇప్పటి వరకు 6 దీన్ని గెలుపొందడం జరిగింది. సో వీరిలో మొదటి మహిళ వచ్చేసి రీతా ఫరియా. ఈ రీతా ఫరియా 1966 ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని మొట్టమొదటిసారిగా సొంతం చేసుకున్న భారతీయ మహిళ. అలాగే ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న రెండవ భారతీయ మహిళ ఐశ్వర్యా రాయ్. ఈమె 1994 ఈ కిరీటాన్ని పొందడం జరిగింది. అలాగే ఈ మిస్ వరల్డ్ కిరీటం పొందిన మూడవ భారతీయ మహిళ డయానా హెడెన్. ఈమె 1997 ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే దీన్ని పొందిన నాలుగవ మహిళ యుక్త ముఖి. ఈమె 1999 ఈ కిరీటాన్ని పొందడం జరిగింది. అలాగే ఈ మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఐదవ భారతీయ మహిళ ప్రియాంక చోప్రా. ఈమె 2000 ఈ మిస్ వరల్డ్ కిరీటం పొందడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన ఆరవ భారతీయ మహిళ మనుషి చిల్లర్. ఈమె 2017 ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న వ్యక్తి మనుషి చిల్లర్. అలాగే వీళ్ళ యొక్క అందరి పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మొదటిగా ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన వ్యక్తి, అలాగే రీసెంట్గా 2017 ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన వ్యక్తి. సో ఈ మహిళలు ఇద్దరి పేర్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే 2018 సంబంధించి ఈ మిస్ వరల్డ్ పోటీలు చైనాలోని సన్యా నగరంలో నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రపంచంలోంచి మొత్తం 118 దేశాల నుంచి మహిళలు పోటీ చేయడం జరిగింది. వీరిలో మెక్సికో దేశానికి చెందిన వెనెసా పోన్స్ డి లియోన్ విజేతగా నిలిచారు. 2018 గాను ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు పొందారు? మెక్సికో దేశానికి చెందిన వెనెసా పోన్స్ డియోన్. చాలా ఇంపార్టెంట్. సో ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? చైనా దేశంలోని సన్యా నగరంలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో మొదటి రన్నరప్గా థాయిలాండ్ దేశానికి చెందిన నికాలిన్ పిచాపా లిమ్ న్యుకాన్ నిలవడం జరిగింది. ఈ 2017 ప్రపంచ సుందరిగా ఎంపికైన మన భారతదేశానికి చెందిన ఈ మానుషి చిల్లార్ చేతుల మీదుగా ఈ 2018 గాను ఈ మిస్ వరల్డ్ విజేత అయిన మెక్సికో దేశానికి చెందిన వెనెసా పోన్స్ డి లియోన్కి ఈ ప్రపంచ సుందరి 2018 కిరీటధారణ చేయడం జరిగింది. మిస్ యూనివర్స్.
విశ్వ సుందరి. ఈ మిస్ యూనివర్స్ పోటీలు వచ్చేసి మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మిస్ యూనివర్స్ అందాల పోటీలు అనేవి ఈ ప్రపంచంలోనే ఈ అందాల పోటీల్లో అతిపెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మిస్ యూనివర్స్ పోటీల యొక్క నినాదం వచ్చేసి కాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్. మిస్ యూనివర్స్ పోటీల యొక్క నినాదం కాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్. ఈ మిస్ యూనివర్స్ అందాల పోటీల్ని 1952 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్లో ఉంది. ప్రస్తుతం ఈ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి పాలా షుగార్ట్. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు పాలా షుగార్ట్. ఈ మొదటి మిస్ యూనివర్స్ విజేత వచ్చేసి ఫిన్లాండ్ దేశానికి చెందిన ఆర్మీ కుసేలా. ఈ ఆర్మీ కుసేలా 1952 సంవత్సరంలో ఈ మిస్ యూనివర్స్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. ఈ మిస్ యూనివర్సల్గా ఎంపికైన భారతీయులు ఇప్పటి వరకు ఇద్దరు. వారు వచ్చేసి మొదటి వ్యక్తి సుస్మితా సేన్. ఈ సుస్మితా సేన్ 1994 సంవత్సరంలో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న రెండవ భారతీయ మహిళ లారా దత్తా. ఈమె 2000 సంవత్సరంలో ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మిస్ యూనివర్స్ విజేతలుగా ఎంపికైన భారతీయులు ఎంతమంది? ఇప్పటి వరకు ఇద్దరు. వాళ్ళ యొక్క పేర్లు, మొదటిగా సుస్మితా సేన్, ఈమె 1994 సంవత్సరంలో ఈ కిరీటాన్ని పొందడం జరిగింది. రెండవ వ్యక్తి లారా దత్తా, ఈమె 2000 సంవత్సరంలో ఈ కిరీటాన్ని పొందడం జరిగింది. అలాగే 2018 సంవత్సరానికి గాను విశ్వసుందరి పోటీలు. ఈ విశ్వసుందరి పోటీలు 2018 సంవత్సరంలో బ్యాంకాక్లో నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క విజేత ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన క్వాట్రియోనా ఎలిసాగ్రే నిలిచారు. 2018 సంవత్సరం యొక్క విశ్వసుందరి పోటీల విజేత ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన క్వాట్రియోనా ఎలిసాగ్రే. దీనిలో మొదటి రన్నరప్గా వచ్చేసి దక్షిణాఫ్రికా దేశానికి చెందిన తమారిన్ గ్రీన్ నిలవడం జరిగింది. అలాగే దీంట్లో రెండవ రన్నరప్గా వెనిజులా దేశానికి చెందిన స్టిఫెనీ గ్యుటెరెజ్. వీళ్ళిద్దరూ మొదటి, రెండవ రన్నరప్గా నిలవడం జరిగింది. దీనిలో విజేతగా మాత్రం ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన క్వాట్రియోనా ఎలిసాగ్రే నిలిచారు. ఈ 2017 సంవత్సరంలో ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న ఈ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన డెమిలీ నెల్ పీటర్సు ఈ 2018 సంవత్సరం యొక్క ఈ విశ్వసుందరి విజేత అయిన ఈ ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన క్వాట్రియోనా ఎలిసాగ్రేకి ఈ కిరీటాన్ని అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ వరల్డ్. ఈ మిస్టర్ వరల్డ్ అనేది ప్రపంచంలో పురుషులకు నిర్వహించే అందాల పోటీలు. వీటిని కూడా ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే ఈ మిస్టర్ వరల్డ్ అందాల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో వీటిని 1996 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మనం చూసినట్లయితే మిస్ వరల్డ్ కానీ మిస్ యూనివర్స్ కానీ ఈ అందాల పోటీలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ మిస్టర్ వరల్డ్ అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు. ఈ మిస్టర్ వరల్డ్ అందాల పోటీల్లో మొదటి విజేత బెల్జియం దేశానికి చెందిన టాయ్ న్యూయన్స్. ఇతను 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ మిస్టర్ వరల్డ్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. అలాగే రీసెంట్గా 2016 సంవత్సరంలో ఈ మిస్టర్ వరల్డ్ అందాల పోటీల యొక్క విజేత వచ్చేసి మన భారతదేశానికి చెందిన రోహిత్ కాందేల్వాల్. ఈ రోహిత్ కాందేల్వాల్ ఈ 2016 సంవత్సరానికి గాను ఈ మిస్టర్ వరల్డ్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. ఈ మిస్టర్ వరల్డ్ యొక్క విజేతగా ఎవరైతే నిలుస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ $50,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2019 సంవత్సరంలో ఈ మిస్టర్ వరల్డ్ పోటీలు ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలాలో జరుగుతాయి. ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలాలో 2019 సంవత్సరం యొక్క మిస్టర్ వరల్డ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్ ఇండియా 2018. ఫెమినా మిస్ ఇండియా 2018 ఈ అందాల పోటీలు మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేతగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన అనుకృతి వాస్ నిలవడం జరిగింది. మిస్ ఇండియా 2018 అందాల పోటీల యొక్క విజేత తమిళనాడు రాష్ట్రానికి చెందిన అనుకృతి వాస్. సో దీనిలో 2వ స్థానంలో మీనాక్షి నిలవడం జరిగింది. అలాగే 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావు నిలిచారు. మిస్ ఇండియా 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావు 3వ స్థానంలో నిలిచారు. దీనిలో విజేతగా వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన అనుకృతి వాస్. అలాగే దీనిలో 2వ స్థానంలో మీనాక్షి నిలవడం జరిగింది. మిస్ ఇండియా 2018 అందాల పోటీలు ఎక్కడ నిర్వహించారు? మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మిస్ ఎర్త్ 2018. ఈ 2018లో నిర్వహించిన ఈ మిస్ ఎర్త్ అందాల పోటీలు 18వ ఎడిషన్.
ఎనభై ఎడిషన్ 18వ ఎడిషన్. సో ఈ ఎడిషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ మిస్ ఎర్త్ 2018 అందాల పోటీని 2018 నవంబర్ 8న నిర్వహించడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఫిలిప్పైన్స్ దేశాలని మాల్ ఆఫ్ ఏషియా అరీనా ప్యాసే సిటీలో వీటిని నిర్వహించడం జరిగింది. ఈ 2018 గాను ఈ మిస్ ఎర్త్ అందాల పోటీల యొక్క థీమ్ వచ్చేసి గాడెస్ ఆఫ్ ద ఎర్త్. మిస్ ఎర్త్ అందాల పోటీల యొక్క థీమ్ గాడెస్ ఆఫ్ ద ఎర్త్. సో దీనిలో విజేతగా వియత్నాం దేశానికి చెందిన గుయన్ ఫియాంగ్ ఖాన్ నిలవడం జరిగింది. మిస్ ఎర్త్ 2018 అందాల పోటీల యొక్క విజేత వియత్నాం దేశానికి చెందిన గుయన్ ఫియాంగ్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018. ఈ మిస్ ఇండియా 2018 వరల్డ్ వైడ్ పోటీలు ఏవైతే ఉన్నాయో ఇవి న్యూజెర్సీలోని ఫోర్ట్స్ సిటీలో డిసెంబర్ 15న నిర్వహించడం జరిగింది. సో ఈ డిసెంబర్ 15న నిర్వహించిన ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018 పోటీలు 27వ ప్రపంచ పోటీలు. సో దీంట్లో మొత్తం 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతలు పాల్గొనడం జరిగింది. ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మన భారత సంతతికి చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో, అంటే మన భారత సంతతికి చెందిన మహిళలు వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు, సో వీళ్ళు దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ఈ 2018 నిర్వహించిన ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు 27వ ప్రపంచ పోటీలు. సో వీటిల్లో మొత్తం భారతీయ సంతతికి చెందిన యువతులు 17 దేశాల నుంచి పాల్గొనడం జరిగింది. దీనిలో విజేతగా భారతీయ అమెరికన్ అయిన యువతి శ్రీసాయిని నిలవడం జరిగింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018 అందాల పోటీల యొక్క విజేత భారతీయ అమెరికన్ శ్రీసాయిని. సో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం ఈ భారతీయ అమెరికన్ యువత అయిన ఈ శ్రీసాయిని దక్కించుకోవడం జరిగింది. ఈ ఆస్ట్రేలియాకి చెందిన సాక్షి సిన్హా మొదటి స్థానంలో మొదటి రన్నరప్గా, అలాగే బ్రిటన్ దేశానికి చెందిన అనుషా సరీన్ 2వ రన్నరప్గా ఈ పోటీల్లో నిలవడం జరిగింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018 యొక్క అందాల పోటీల యొక్క విజేత భారతీయ అమెరికన్ శ్రీసాయిని. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని ఎక్కడ నిర్వహించారు, న్యూజెర్సీలోని ఫోర్స్ సిటీలో డిసెంబర్ 15, 2018 నిర్వహించడం జరిగింది. ఈ 2018 జరిగిన ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు 8వ ఎడిషన్, 27వ ఎడిషన్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2018. ఈ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ ఈ అవార్డులు ఈ 2018 3వ ఎడిషన్ నిర్వహించడం జరిగింది. ఇది 3వ ఎడిషన్. సో దీన్ని 5 అక్టోబర్ 2018న నిర్వహించడం జరిగింది. దీన్ని ఎక్కడ నిర్వహించారంటే ప్యాసే సిటీలోని న్యూ పోర్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ థియేటర్ ఆఫ్ రిసార్ట్స్ ఓల్డ్ మనీలాలో దీన్ని నిర్వహించడం జరిగింది. మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2018 న్యూ పోర్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ థియేటర్ ఆఫ్ రిసార్ట్స్ ఓల్డ్ మనీలా ప్యాసే సిటీలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేతగా ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన షరీఫా అరీఫ్ మహమ్మద్ ఒమర్క్ అఖీల్ నిలవడం జరిగింది. మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీల యొక్క విజేత ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన షరీఫా అరీఫ్ మహమ్మద్ ఒమర్ అఖీల్. నెక్స్ట్ వచ్చేసి మిస్ యూనివర్స్ స్పెయిన్ 2018. సో ఇది ఈ స్పెయిన్ దేశానికి సంబంధించిన అందాల పోటీలు. సో దీనిలో విజేతగా వచ్చేసి ట్రాన్స్ జెండర్ అయిన యాంజెలా పోన్స్ నిలవడం జరిగింది. సో ఈమె సివిల్లీ దేశానికి చెందిన వ్యక్తి. సో మహిళ ఈమె ట్రాన్స్ జెండర్. సో ఈ మిస్ యూనివర్స్ స్పెయిన్ ఈ అందాల పోటీల విజేతగా నిలిచిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్గా ఈమె నిలవడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి యాంజెలా పోన్స్. ఈ మిస్ యూనివర్స్ స్పెయిన్ 2018 ఈ అందాల పోటీలు స్పెయిన్ దేశంలోని అగస్తా ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేత ఎవరు, సివిల్లీ దేశానికి చెందిన యాంజెలా పోన్స్. ఈ మిస్ యూనివర్స్ స్పెయిన్ ఈ అందాల పోటీల విజేతగా నిలిచిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఈమె. నెక్స్ట్ వచ్చేసి ఆదిరాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలు 2018. ఆదిరాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలు 2018. సో ఈ కార్యక్రమాన్ని ఈ గిరిజన సంస్కృతి అలాగే సంప్రదాయాలు కళలు వీటిని ప్రచారం కల్పించాలని చెప్పేసి ఈ ఆదిరాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలు అనేది ప్రారంభించడం జరిగింది. సో ఈ 2018 ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఒడిశా ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్, అలాగే టూరిజం శాఖ ఇవన్నీ సంయుక్తంగా కలిసి ఈ ఆదిరాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలు 2018 నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేతగా వచ్చేసి ఒడిశాలోని కొరాపుట్ జిల్లాకి సంబంధించిన పల్లవి దుర్వ నిలవడం జరిగింది. ఆదిరాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలు 2018 యొక్క విజేత ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాకి సంబంధించిన పల్లవి దుర్వ.
నెక్స్ట్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018. ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 మయన్మార్ దేశంలో నిర్వహించడం జరిగింది. దీనిలో విజేతగా వచ్చేసి పరాగ్వే దేశానికి చెందిన క్లారా సోసా నిలవడం జరిగింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీల యొక్క విజేత పరాగ్వే దేశానికి చెందిన క్లారా సోసా. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలు ఎక్కడ నిర్వహించారు? మయన్మార్లో నిర్వహించారు. దీనిలో రెండవ స్థానంలో మన భారతదేశానికి చెందిన మీనాక్షి చౌదరి నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిస్ దివా యూనివర్స్ 2018. ఈ మిస్ దివా యూనివర్స్ 2018 అందాల పోటీలు 2018 సెప్టెంబర్ 1వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించడం జరిగింది. దీనిలో విజేతగా నేహల్ చూడసమ నిలిచారు. మిస్ దివా యూనివర్స్ 2018 అందాల పోటీల యొక్క విజేత నేహల్ చూడసమ. ఈ మిస్ దివా సుప్రనేషనల్ విజేతగా దీంట్లో అదితి హుండియా నిలవడం జరిగింది. మిస్ దివా సుప్రనేషనల్ 2018 విజేత అదితి హుండియా. మిస్ దివా యూనివర్స్ 2018 అందాల పోటీల యొక్క విజేత నేహల్ చూడసమ. నెక్స్ట్ ఈ అవార్డులలో అతి ముఖ్యమైన అవార్డులు జాతీయ అవార్డులు. యాక్చువల్గా మన భారతదేశ చరిత్రలో కనుక మనం చూసినట్లయితే ఈ రాజులు వాళ్ళ యొక్క పేర్లకి ముందు సామ్రాట్ అని ఈ విధంగా కొన్ని బిరుదుల్ని వాళ్ళు వినియోగించేవారు. కానీ మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత మన భారత రాజ్యాంగంలో ఈ 18వ నిబంధనలో ఈ బిరుదుల మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ బిరుదుల్ని మన భారత రాజ్యాంగంలోని ఈ 18వ నిబంధనలో రద్దు చేసి మన భారతదేశంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవించడం కోసంగా, వాళ్ళని ప్రోత్సహించడం కోసంగా మన భారతదేశంలో కొన్ని రకాల పౌర పురస్కారాలని స్థాపించాలని ఈ భారత రాజ్యాంగంలోని ఈ 18వ నిబంధనలో పొందుపరచడం జరిగింది. అలాగే ఈ భారత రాజ్యాంగంలో ఈ 18వ నిబంధన ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఆ అవార్డు గ్రహీతలు ఆ అవార్డుల యొక్క పేర్లని వాళ్ళ యొక్క నేమ్స్ ముందు వినియోగించకూడదని కూడా ఈ భారత రాజ్యాంగంలోని ఈ 18వ నిబంధనలో పేర్కొనడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ 18వ నిబంధన ప్రకారంగా మనం చూసినట్లయితే 1954 జనవరి 2వ తేదీన మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతరత్న, దీనితో పాటుగా పద్మ అవార్డులని స్థాపించడం జరిగింది. సో మొదటిగా మనం భారతరత్న అవార్డు గురించి తెలుసుకున్నట్టయితే ఈ భారతరత్న అవార్డు అనేది మన భారతదేశంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం. ప్రపంచంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం నోబెల్ అవార్డు. అలాగే మన భారతదేశంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ భారతరత్నాన్ని 1954 జనవరి 2వ తేదీన స్థాపించడం జరిగింది. దీనిని మొట్టమొదటిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం 1954. ఈ భారతరత్న అవార్డుని ఇప్పటి వరకు మొత్తం 45 మందికి బహుకరించడం జరిగింది. భారతరత్న అవార్డుని ఇప్పటి వరకు ఎంతమందికి బహుకరించారు? 45 మందికి దీన్ని ఇప్పటి వరకు బహుకరించడం జరిగింది. ఈ భారతరత్న అవార్డుని ఒక సంవత్సరానికి గరిష్టంగా 3 వ్యక్తులకి మాత్రమే ప్రదానం చేయడం జరుగుతుంది. భారతరత్న అవార్డుని ఒక సంవత్సరానికి గరిష్టానికి 3 వ్యక్తులకి మాత్రమే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి సిఫార్సు మేరకి రాష్ట్రపతి ఈ భారతరత్న అవార్డులని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ భారతరత్న అవార్డులని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఎలాంటి నగదు బహుమతి కూడా ఇవ్వరు. ఈ భారతరత్న అవార్డు గెలుచుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రావి ఆకు ఆకారంలో ఉండే ఈ మెడలు, అలాగే మన భారత రాష్ట్రపతితో సంతకం చేయబడిన ఒక సర్టిఫికేట్ మాత్రమే అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మెడల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ భారతరత్న అవార్డు ఈ రావి ఆకుని పోలి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రావి ఆకు పైన ఒక వెలుగుతున్న సూర్యుడి బొమ్మ పైన భారతరత్న అని చెప్పేసి ఈ దేవనాగరి లిపిలో దీని మీద రాసి ఉంటుంది. సో ఇది ఫ్రంట్ సైడు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మనకు చూసినట్లయితే మన నేషనల్ ఎంబ్లెమ్ దీని మీద మెన్షన్ చేసి దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ భారతరత్న అనేది ఏ లిపిలో రాసి ఉంటారు? దేవనాగరి లిపిలో దీన్ని రాసి ఉంటారు. సో ఈ భారతరత్న అవార్డు గ్రహీతలకి ఎలాంటి నగదు ఇవ్వరు, కానీ ఈ రావి ఆకు ఆకారంలో ఉండే ఈ మెడలు, అలాగే మన భారత రాష్ట్రపతితో సంతకం చేయబడిన ఒక సర్టిఫికేటు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో ఈ భారతరత్న అవార్డుని 1954 జనవరి 2వ తేదీన స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ భారతరత్న అవార్డుని
1977 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి అయిన ఈ మొరార్జీ దేశాయ్ ఎవరైతే ఉన్నారో ఈ నేతృత్వంలో ఈ జనతా ప్రభుత్వం ఈ భారతరత్న అవార్డులని రద్దు చేయడం జరిగింది. కానీ మరలా 1980 సంవత్సరంలో ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన తర్వాత దీన్ని భారతరత్న అవార్డుని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అప్పటి నుంచి మరలా ఈ భారతరత్న అవార్డులు అనేది బహుకరించడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ భారతరత్న అవార్డుని గరిష్టంగా సంవత్సరానికి ఎంతమందికి మాత్రమే ప్రదానం చేస్తారు, 3 వ్యక్తులకి. ఈ భారతరత్న అవార్డుని ఎవరి యొక్క సిఫార్సు మేరకి ప్రదానం చేస్తారు, రాష్ట్రపతి ప్రధానమంత్రి సిఫార్సు మేరకి ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ భారతరత్న అవార్డు యొక్క తొలి గ్రహీతలు 1954 సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని మొత్తం 3 వ్యక్తులకి ప్రదానం చేయడం జరిగింది. సో వారిలో మొదటి వ్యక్తి సి రాజగోపాలాచారి. ఇతను ఈ భారతరత్న అవార్డుని గెలుచుకున్న చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్. భారతరత్న అవార్డుని పొందిన చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. అలాగే 1954 సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ భారతరత్న అవార్డుని పొందడం జరిగింది. ఈ భారతరత్న అవార్డుని పొందిన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్, ఇక్కడ ఇది రాష్ట్రపతి కాదు ఉపరాష్ట్రపతి. భారతరత్న అవార్డుని పొందిన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే ఈ భారతరత్న అవార్డుని 1954 సంవత్సరంలో సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరితో పాటుగా సివి రామన్ కూడా పొందడం జరిగింది. సో 1954 సంవత్సరంలో భారతరత్న అవార్డుని గరిష్టంగా 3 బహుకరించడం జరిగింది. వాళ్ళ పేర్లు సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. ఈ భారతరత్న అవార్డుని పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త సివి రామన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 45 మంది ఈ భారతరత్న అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క పేర్లు, అలాగే వీళ్ళు ఏ రంగంలో ఈ ఏ రంగానికి చెందిన వ్యక్తులు, అలాగే వీళ్ళు ఏ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని పొందారు, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీదే మనల్ని ప్రశ్నలు అడిగేదానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఈ భారతరత్న అవార్డుని పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త సివి రామన్. భారతరత్న అవార్డుని పొందిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతరత్న అవార్డుని పొందిన చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. ఈ సి రాజగోపాలాచారి ఈ మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతరత్నని స్వీకరించిన మొత్తం మహిళలు. సో ఇప్పటి వరకు ఈ భారతరత్నని స్వీకరించిన మొత్తం మహిళలు 5. ఈ భారతరత్న అవార్డుని పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ భారతరత్న అవార్డుని పొందిన తొలి మహిళ, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈమె 1971 సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని పొందడం జరిగింది. అలాగే 1980 సంవత్సరంలో మదర్ తెరిసా, 1997 సంవత్సరంలో అరుణ అసఫ్ అలీ, అలాగే 1998 సంవత్సరంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, 2001 సంవత్సరంలో లతా మంగేష్కర్ ఈ అవార్డుని పొందడం జరిగింది. సో ఈమె వచ్చేసి గాయకురాలు. సో భారతరత్న అవార్డుని స్వీకరించిన మొత్తం మహిళలు ఇప్పటి వరకు 5. సో వీరిలో మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ, సంవత్సరం 1971. రెండవ మహిళ మదర్ తెరిసా, సంవత్సరం 1980. మూడవ మహిళ అరుణ అసఫ్ అలీ, సంవత్సరం 1997. నాలుగవ మహిళ ఎంఎస్ సుబ్బలక్ష్మి, సంవత్సరం 1998. ఐదవ మహిళ లతా మంగేష్కర్, సంవత్సరం 2001. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న అవార్డుని ఇప్పటి వరకు మరణానంతరం పొందినవారు. సో మరణించిన తర్వాత ఈ భారతరత్న అవార్డుని ఇప్పటి వరకు 12 మందికి బహుకరించడం జరిగింది. సో వీరిలో మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఇతను 1996 సంవత్సరంలో తన యొక్క మరణానంతరం ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే రెండవ వ్యక్తి కె కామరాజు. ఇతను 1976 సంవత్సరంలో ఈ అవార్డుని పొందారు. మూడవ వ్యక్తి ఆచార్య వినోబా భావే, 1983 సంవత్సరంలో. నాలుగో వ్యక్తి ఎంజి రామచంద్రన్. ఇతను 1988 సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని తన యొక్క మరణానంతరం పొందడం జరిగింది. అలాగే ఐదో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 1990 సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని బహుకరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇయర్. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్కి తన యొక్క మరణానంతరం 1991 సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని బహుకరించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇయర్ చాలా ఇంపార్టెంట్.
అలాగే రాజీవ్ గాంధీ కూడా 1991వ సంవత్సరంలో తన యొక్క మరణానంతరం ఈ భారతరత్న అవార్డుని బహుకరించడం జరిగింది. అలాగే 1992వ సంవత్సరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్కి ఈ అవార్డుని బహుకరించారు. అలాగే 1997వ సంవత్సరంలో అరుణా అసఫ్ అలీకి 1997వ సంవత్సరంలో తమ యొక్క మరణానంతరం భారతరత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. జయప్రకాష్ నారాయణ వచ్చేసి 1999వ సంవత్సరంలో, గోపీనాథ్ బార్డోలి 1999వ సంవత్సరంలో, అలాగే రీసెంట్గా 2015వ సంవత్సరంలో పండిట్ మదన్ మోహన్ మాలవీయకి తన యొక్క మరణానంతరం ఈ భారత రత్న అవార్డుని బహుకరించడం జరిగింది. సో ఇప్పటి వరకు మరణించిన తర్వాత ఈ భారతరత్నని స్వీకరించిన మొత్తం వ్యక్తులు 12 మంది. సో వాళ్ళ యొక్క పేర్లు, అలాగే వాళ్ళు ఏ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని పొందారు. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న అవార్డుని పొందిన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు 3. సో వీరిలో మొట్టమొదటి శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్, సివి రామన్. ఇతను 1954వ సంవత్సరంలో ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే 1997వ సంవత్సరంలో రెండవ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్న అవార్డుని పొందారు. సో ఈ సంవత్సరం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే చింతామణి నాగేశ రామచంద్రరావు, సిఎన్ఆర్ రావు వచ్చేసి 2014వ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని పొందిన 3వ శాస్త్రవేత్త. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న అవార్డు పొందిన విదేశీయులు. సో ఈ భారతరత్న అవార్డుని ఇప్పటి వరకు 2 విదేశీయులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. వారిలో మొదటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతనికి 1987వ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని బహుకరించడం జరిగింది. ఈ భారతరత్న అవార్డు పొందిన 2వ విదేశీ వ్యక్తి నెల్సన్ మండేలా. ఇతనికి 1990వ సంవత్సరంలో ఈ అవార్డుని బహుకరించడం జరిగింది. సో వీళ్ళ యొక్క ఇద్దరి పేర్లు, అలాగే వీళ్ళు ఏ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని పొందారు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987, నెల్సన్ మండేలా 1990, సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న అవార్డుని ప్రధానమంత్రులు ఇప్పటి వరకు 7 పొందడం జరిగింది. సో వారిలో మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న అవార్డుని పొందిన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఇతను 1955వ సంవత్సరంలో ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే 2వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఈమె భారతరత్న అవార్డుని పొందిన మొదటి మహిళ కూడా. 1971వ సంవత్సరంలో ఈమె భారతరత్న అవార్డుని పొందడం జరిగింది. 1991వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ, 1991వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్, అలాగే లాల్ బహదూర్ శాస్త్రికి 1966వ సంవత్సరంలో, గుల్జారీలాల్ నందాకి 1997వ సంవత్సరంలో, అటల్ బిహారీ వాజ్పేయికి రీసెంట్గా 2015వ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని అందించడం జరిగింది. సో ఈ భారతరత్న అవార్డుని ఇప్పటి వరకు పొందిన ప్రధానమంత్రులు 7. సో వాళ్ళ యొక్క పేర్లు, అలాగే వాళ్ళు పొందిన ఇయర్స్. భారతరత్న మరియు ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఏకైక వ్యక్తి వచ్చేసి సత్యజిత్ రే. భారతరత్న అవార్డుని, అలాగే ఆస్కార్ అవార్డుని, ఈ సినిమా రంగంలో అత్యున్నత అవార్డు అయిన ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న ఏకైక వ్యక్తి సత్యజిత్ రే. భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. ఇతను 2014వ సంవత్సరంలో ఈ అవార్డుని పొందడం జరిగింది. భారతరత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. ఈ భారతరత్న అవార్డు పొందిన అతి పెద్ద వయసు గల వ్యక్తి దండో కేశవ్ కార్వే. 1958వ సంవత్సరంలో ఇతను భారతరత్న అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఇటీవల ఈ భారతరత్న అవార్డు పొందినవారు 2015వ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డు చివరిగా బహుకరించడం జరిగింది. సో ఇతను, వీళ్ళు 2015వ సంవత్సరంలో ఈ భారతరత్న అవార్డుని మొత్తం 2 బహుకరించారు. వారిలో మొదటి వ్యక్తి వచ్చేసి పండిట్ మదన్ మోహన్ మాలవీయ. ఇతను ఈ భారతరత్న అవార్డుని పొందిన 44వ వ్యక్తి. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి. ఈ అటల్ బిహారీ వాజ్పేయి ఈ భారతరత్న అవార్డును పొందిన 45వ వ్యక్తి. ఇతనికి 2015వ సంవత్సరంలో ఈ అవార్డుని అందించడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పద్మ అవార్డులు. సో ఇక్కడ ఈ పద్మ అవార్డులు మొత్తం 3 రకాలు ఉంటాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇక్కడ మనం ఈ ప్రాధాన్యత క్రమంలో కనుక చూసినట్లయితే ఈ పద్మ అవార్డులో అత్యున్నతమైన అవార్డు వచ్చేసి పద్మవిభూషణ్, ఆ తర్వాత 2వ అత్యున్నత అవార్డు పద్మభూషణ్, 3వది వచ్చేసి పద్మశ్రీ. మన భారతదేశంలో చూసినట్లయితే మన భారతదేశంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. అలాగే భారతదేశంలో అందజేసే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్. భారతదేశంలో అందజేసే 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్. భారతదేశంలో అందజేసే 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ.
పద్మ అవార్డులలో చూసినట్లయితే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, పద్మభూషణ్ రెండవ అత్యున్నత, అలాగే పద్మశ్రీ వచ్చేసి మూడవ అత్యున్నత పౌర పురస్కారం. అలాగే మన భారతదేశంలో చూసినట్లయితే భారతదేశంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, అలాగే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పద్మ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న బహుకరించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న ఈ భారతరత్న ఈ పద్మ అవార్డుని మన భారత రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది. ఈ పద్మ అవార్డులని ఈ భారతరత్న అవార్డులతో పాటుగా 1954 జనవరి 2వ తేదీన స్థాపించడం జరిగింది. పద్మ అవార్డులని భారతరత్న అవార్డులతో పాటుగా 1954 జనవరి 2న స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఈ పద్మ అవార్డులకి ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఈ కమిటీలో సభ్యులుగా హోంశాఖ కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యదర్శి, అలాగే రాష్ట్రపతి కార్యదర్శి దీనిలో సభ్యులుగా ఉంటారు. పద్మ అవార్డులకి ఎంపిక చేసే కమిటీలో సభ్యులు హోంశాఖ కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యదర్శి, అలాగే రాష్ట్రపతి కార్యదర్శి ఉంటారు. సో ఇక్కడ పద్మవిభూషణ్ అవార్డులు ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఇలాంటి మెడల్ అనేది ఒకటి బహుకరించడం జరుగుతుంది. దీనితో పాటుగా రాష్ట్రపతి యొక్క సంతకంతో కూడిన ఒక లేఖని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పద్మభూషణ్ కూడా ఇది ఇలాంటి మెడల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి ఈ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. సో 2018 ఈ పద్మవిభూషణ్ విజేతలు, 2018 పద్మవిభూషణ్ మొత్తం ముగ్గురికి ఇవ్వడం జరిగింది. వారిలో మొదటి వ్యక్తి ఇళయరాజా, ఇతనికి సంగీతం రంగంలో ఇవ్వడం జరిగింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అలాగే గులాం ముస్తాఫా ఖాన్, ఇతను ఈ 2018 ఈ పద్మవిభూషణ్ యొక్క రెండవ గ్రహీత. సో ఇతను సంగీతం రంగానికి చెందిన వ్యక్తి, ఇతను మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి. అలాగే 2018 ఈ పద్మవిభూషణ్ పొందిన మూడవ వ్యక్తి పరమేశ్వరన్ పరమేశ్వరన్, ఇతను సాహిత్య రంగానికి చెందిన వ్యక్తి, ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో వీరి ముగ్గురు కూడా 2018 గాను ఈ పద్మవిభూషణ్ అవార్డుని పొందడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఇళయరాజా, గులాం ముస్తాఫా ఖాన్, పరమేశ్వరన్ పరమేశ్వరన్. సో వీళ్ళు ఏ రంగాలకి చెందిన వ్యక్తులు? ఇళయరాజా, గులాం ముస్తాఫా ఖాన్ వీళ్ళిద్దరు కూడా సంగీత రంగానికి చెందిన వ్యక్తులు. అలాగే పరమేశ్వరన్ పరమేశ్వరన్ వచ్చేసి సాహిత్య రంగానికి చెందిన వ్యక్తి. వీళ్ళ యొక్క రాష్ట్రాలు, ఇళయరాజా యొక్క రాష్ట్రం తమిళనాడు, గులాం ముస్తాఫా ఖాన్ యొక్క రాష్ట్రం మహారాష్ట్ర, పరమేశ్వరన్ పరమేశ్వరన్ యొక్క రాష్ట్రం కేరళ. నెక్స్ట్ వచ్చేసి 2018 పద్మభూషణ్ విజేతలు. సో ఇక్కడ పద్మభూషణ్ విజేతలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు, కానీ తర్వాత పద్మశ్రీ అవార్డు యొక్క గ్రహీతలు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఆ లిస్ట్ అనేది మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. సో క్విక్గా ఒకసారిగా వీళ్ళ యొక్క పేర్లు, అలాగే వీళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ యొక్క రాష్ట్రం ఇవన్నీ కూడా మనం చూద్దాం. మొదటిగా 2018 పద్మభూషణ్ విజేతలు, మొదటిగా మహేంద్రా సింగ్ ధోని, ఇతను క్రీడల రంగానికి చెందిన వ్యక్తి, జార్ఖండ్ రాష్ట్రం ఇతంది. రెండవ వ్యక్తి పంకజ్ అద్వానీ, పంకజ్ అద్వానీ క్రీడల రంగానికి చెందిన వ్యక్తి, బిలియర్డ్స్ ప్లేయర్ ఇతను. సో ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్, ఆధ్యాత్మిక రంగానికి చెందిన వ్యక్తి, కేరళ రాష్ట్రం. అలెగ్జాండర్ కడాకిన్, ఇతను మరణానంతరం ఈ అవార్డు పొందడం జరిగింది. ఇతను విదేశీ వ్యక్తి, మన భారతీయుడు ఇతను కాదు. సో ప్రజా సంబంధాల రంగంలో ఇతనికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇతను రష్యా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి రామచంద్రన్ నాగస్వామి, పురాతత్వ విభాగం రంగానికి చెందిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రం. వేద ప్రకాష్ నంద, సాహిత్య రంగానికి చెందిన వ్యక్తి, అమెరికా దేశం. ఇతను కూడా విదేశీయుడు. లక్ష్మణ్ పాయ్, కళారంగం రంగానికి చెందిన వ్యక్తి, గోవా రాష్ట్రం. అరవింద్ పారిక్, సంగీత రంగానికి చెందిన వ్యక్తి, మహారాష్ట్ర. అలాగే శారదా సిన్హా, సంగీత రంగం బీహార్ రాష్ట్రం. సో వీళ్ళు ఈ 2018 ఈ పద్మభూషణ్ అవార్డు పొందిన విజేతలు. అలాగే పద్మశ్రీ విజేతలు, ఈ పద్మశ్రీ విజేతల లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం పద్మవిభూషణ్, అలాగే పద్మభూషణ్ వీళ్ళ యొక్క పేర్లు, వీళ్ళ యొక్క విజేతలు, వాళ్ళ యొక్క రంగాలు, వాళ్ళ యొక్క రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ పద్మశ్రీ విజేతలు అనేది ఎక్కువ లిస్ట్ ఉంటుంది కాబట్టి, సో దీంట్లోంచి మనల్ని ఎక్కువగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క రంగం, వాళ్ళ యొక్క రాష్ట్రం కనుక మనం చూసినట్లయితే, మొదటిగా అభయ్ సింగ్, వైద్య రంగం మహారాష్ట్ర.
రాణి బంగ. వైద్యశాస్త్రం వైద్యరంగం మహారాష్ట్ర, దామోదర్ గణేష్ బావత్. సామాజిక సేవారంగం ఛత్తీస్గఢ్, ప్రఫుల్లా గోవింద్ బరాహ్. సాహిత్య రంగం అసోం, మోహన్ స్వరూప్ భాటియా. సంగీత రంగం ఉత్తరప్రదేశ్, సుధాంశు బిశ్వాస్. సామాజిక సేవ పశ్చిమ బెంగాల్, మీరాబాయ్ చాను. క్రీడల రంగం మణిపూర్, శ్యామ్లాల్ చతుర్వేది. సాహిత్య రంగం ఛత్తీస్గఢ్, ఎల్ సుభదావి దేవి. కళల రంగం మణిపూర్, సోమ్దేవ్ దేవ్మాన్ దేవర్మాన్. క్రీడల రంగం త్రిపుర, యశి దోడెన్. వైద్య రంగం హిమాచల్ ప్రదేశ్, అరుప్ కుమార్ దత్త. సాహిత్య రంగం అస్సాం. అలాగే దాదర రంగే గౌడ. కళల రంగం కర్ణాటక, విజయ్ కచ్లు. కళల రంగం పశ్చిమ బెంగాల్, లక్ష్మీకుట్టి. వైద్య రంగం కేరళ, జోయ్ శ్రీ గోస్వామి. సాహిత్యం అస్సాం. అలాగే ప్రభాకర మహారాణా. శిల్పకళ రంగం ఒడిశా, జవేరిలాల్ మెహదా. సాహిత్య రంగం గుజరాత్, కృష్ణ బిహారీ మిశ్రా. సాహిత్య రంగం పశ్చిమ బెంగాల్, శిశిర్ పురుషోత్తం మిశ్రా. కళారంగం మహారాష్ట్ర, ఎంఎస్ సుభాషిణి మిస్త్రి. సామాజిక సేవారంగం పశ్చిమ బెంగాల్, కేశవరావు. సాహిత్య రంగం మధ్యప్రదేశ్, నా నామమాల్. యోగారంగం తమిళనాడు, సులగిట్టి నరసమ్మ. సామాజిక సేవారంగం కర్ణాటక, విజయలక్ష్మి. కళారంగం తమిళనాడు, గోవర్ధన్ పనిక. కళలు ఒడిశా, బాబాని చరణ్ పట్నాయక్. ప్రజా సంబంధాల రంగం ఒడిశా, మురళీకాంత పెటేకర్. క్రీడల రంగం మహారాష్ట్ర, ఎం రాజగోపాల్. వైద్య రంగం కేరళ, అరవింద్ గుప్తా. సాహిత్య రంగం మహారాష్ట్ర, దిగంబర్ హంద. సాహిత్య రంగం జార్ఖండ్, అన్వర్ జలాల్పూరి. ఇతనికి మరణానంతరం ఈ అవార్డుని అందించడం జరిగింది. సాహిత్య రంగానికి చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. పియాంగ్ టెంజిన్ జామిర్, సాహిత్య రంగం నాగాలాండ్. సతవ్వ బొద్దాటి, సామాజిక సేవారంగం కర్ణాటక. మల్తీ జోషి, సాహిత్య రంగం మధ్యప్రదేశ్. మనోజ్ జోషి, కళల రంగం మహారాష్ట్ర. రామేశ్వర్ లాల్ కబ్రా, వ్యాపార రంగం మహారాష్ట్ర. పాన్ కిషోర్ కౌల్, కళల రంగం జమ్మూ కాశ్మీర్. విజయ్ కచ్లు, కళల రంగం పశ్చిమ బెంగాల్. అలాగే చంద్రశేఖర్ రాత్, సాహిత్య రంగం ఒడిశా. రాథోర్ సివిల్ సర్వీసెస్ గుజరాత్. అమితావ్ రాయ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం పశ్చిమ బెంగాల్. ఆర్ సత్యనారాయణ, కళల రంగం కర్ణాటక. పంకజ్ ఎం షా, వైద్య రంగం గుజరాత్. బజ్జా శ్యామ్, కళల రంగం మధ్యప్రదేశ్. మహారావు రఘువీర్ సింగ్, సాహిత్య రంగం రాజస్థాన్. కిదాంబి శ్రీకాంత్, క్రీడల రంగం ఆంధ్రప్రదేశ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాబట్టి. కిదాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ప్లేయరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే ఇబ్రహీం సుతర్, కళల రంగం కర్ణాటక. సిద్ధేశ్వర స్వామీజీ, ఆధ్యాత్మికం కర్ణాటక. లెంటినో థాకర్, సామాజిక సేవ నాగాలాండ్. విక్రమ్ చంద్ర ఠాకూర్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరాఖండ్. రుద్రపట్నం నారాయణ స్వామి, కళల రంగం కర్ణాటక. తరంతన్ రుద్రపట్నం ఇతను, నారాయణ స్వామి, కళల రంగం కర్ణాటక. త్యాగరాజన్ సెయిన్ టీన్ థిన్, ఆధ్యాత్మిక రంగం వియత్నాం. భగీరథ్ ప్రసాద్ త్రిపాఠి, సాహిత్య రంగం ఉత్తరప్రదేశ్. రాజగోపాలన్ వాసుదేవన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం తమిళనాడు. మనస్ బిహారీ వర్మ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం బీహారు. పనతనవేణి గంగాధర్, సాహిత్య రంగం మహారాష్ట్ర. రోములస్ విటేకర్, జంతు సంరక్షణ రంగం తమిళనాడు. బాబా యోగేంద్ర, కళల రంగం మధ్యప్రదేశ్. ఏ జాకియా, సాహిత్య రంగం మిజోరం. విజయ్ కచ్లు, కళల రంగం పశ్చిమ బెంగాల్. లక్ష్మీకుట్టి, వైద్య రంగం కేరళ. జోయ్ శ్రీ గోస్వామి, సాహిత్య రంగం అసోం. నారాయణ దాస్ మహారాజ్, ఆధ్యాత్మిక రంగం రాజస్థాన్. ప్రభాకర మహారాణా, శిల్పకళా రంగం ఒడిశా. జవేరిలాల్ మెహతా, సాహిత్య రంగం గుజరాత్. కృష్ణ బిహారీ మిశ్రా, సాహిత్య రంగం పశ్చిమ బెంగాల్. శిశిర్ పురుషోత్తం మిశ్రా, కళారంగం మహారాష్ట్ర. ఎంఎస్ సుభాషిణి మిస్త్రి, సామాజిక సేవారంగం పశ్చిమ బెంగాల్. కేశవరావు, సాహిత్య రంగం మధ్యప్రదేశ్. నా నామమాల్, యోగారంగం తమిళనాడు. సులగిట్టి నరసమ్మ, సామాజిక సేవారంగం కర్ణాటక. విజయలక్ష్మి, కళారంగం తమిళనాడు. ఈమె జానపద సంగీతానికి సంబంధించిన వ్యక్తి. అలాగే గోవర్ధన్ పనిక, కళలు నేస్తం ఒడిశా. బాబాని చరణ్ పట్నాయక్, ప్రజా సంబంధాల రంగం ఒడిశా. మురళీకాంత పెటేకర్,
క్రీడల రంగం మహారాష్ట్ర, ఎం రాజగోపాల్ వైద్య రంగం కేరళ. సో వీళ్ళు మొత్తం కూడా 2018 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కిదాంబి శ్రీకాంత్ రావడం జరిగింది. సో ఇతని యొక్క పేరు మీరు గుర్తుపెట్టుకున్నట్టు సరిపోతుంది. ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లోంచి మ్యాక్సిమం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ సార్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2018 సంవత్సరానికి సంబంధించి పద్మ విభూషణ్, పద్మ భూషణ్ ఈ అవార్డు గ్రహీతల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అలాగే మనం ఇక్కడ ఈ పద్మశ్రీకి ఎంపికైన విదేశీయులు కనుక చూసినట్లయితే జోస్ మా జోయ్ వ్యాపార రంగం ఫిలిప్పీన్స్, బౌన్లాప్ కీకోంగ్నా ఆర్టికల్చర్ ఆర్కిటెక్చర్ రంగం లావోస్, రామ్లీ బిన్ ఇబ్రహీం కలర్ రంగం మలేషియా, టామికో ప్రజా సంబంధాల రంగం సింగపూర్, హన్ మెనీ ప్రజా సంబంధాల రంగం కంబోడియా, నౌఫ్ మర్వాయ్ యోగాజీ రంగం సౌదీ అరేబియా, టోమియో మిజోకిమి సాహిత్య రంగం జపాన్, సోమ్డేట్ ఫ్రాహ్ మహా ఆధ్యాత్మికం థాయిలాండ్, డాక్టర్ థాంట్ మయింట్ యు ప్రజా సంబంధాలు మయన్మార్, అలాగే ఐ నామన్ నౌట శిల్పకళ రంగం ఇండోనేషియా, మాలయ్ హాజీ అబ్దుల్లా బిన్, మాలయ్ హాజీ ఓత్మన్ సామాజిక సేవా రంగం దారుసలం, అలాగే హబీబుల్లో రాజాబో సాహిత్య రంగం తజికిస్తాన్, సందుక్ రూట్ వైద్య రంగం నేపాల్. సో వీళ్ళు పద్మశ్రీకి ఎంపికైన విదేశీయులు. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డు. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మన భారతదేశంలో సాహిత్య రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం. భారతదేశంలో సాహిత్య రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ అవార్డు. ఈ భారతీయ జ్ఞాన్పీఠ సంస్థ యొక్క స్థాపకులు వచ్చేసి సాహు శాంతి ప్రసాద్, అలాగే తన యొక్క భార్య అయిన రోమాజీన్, వీళ్ళిద్దరు కూడా ఈ భారతీయ జ్ఞాన్పీఠ సంస్థ యొక్క స్థాపకులు. ఈ భారతీయ జ్ఞాన్పీఠ అవార్డుని కేంద్ర సాహిత్య అకాడమీ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ భారతీయ జ్ఞాన్పీఠ అవార్డుని ఇప్పటి వరకు పొందిన వ్యక్తులు 53 రచయితలు. జ్ఞాన్పీఠ్ అవార్డుని ఇప్పటి వరకు పొందిన మొత్తం రచయితలు 53 రచయితలు. ఈ భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డుని 1961 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీన్ని యొక్క మొట్టమొదటిగా దీన్ని ప్రదానం చేసింది 1965 సంవత్సరంలో. భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డుని 1961 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అలాగే దీన్ని మొట్టమొదటిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం 1965 సంవత్సరం. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి 11 లక్షలు మరియు కంచు వాగ్దేవి ప్రతిమతో కూడిన ఒక విగ్రహాన్ని వాళ్ళకి నగదు బహుమతిగా అందజేయడం జరుగుతుంది. 11 లక్షల రూపాయలు అలాగే కంచు వాగ్దేవి ప్రతిమతో కూడిన ఇక్కడ విగ్రహం. సో ఈ విగ్రహాన్ని వాళ్ళకి నగదు బహుమతి కింద అందజేయడం జరుగుతుంది. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి రచయిత వచ్చేసి శంకర్ కురూప్. ఇతను బెంగాలీ భాషకి చెందిన రచయిత. ఇతని యొక్క గ్రంథం వచ్చేసి ప్రథమ ప్రతి శృతి. ఈ ప్రథమ ప్రతి శృతికి గాను ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుని ఈ శంకర్ కురూప్ మొట్టమొదటిసారిగా పొందడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు 1965 సంవత్సరంలో ఇతను ఈ భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డుని పొందిన మొట్టమొదటి రచయిత. ఈ అవార్డుని ఇప్పటి వరకు పొందిన తెలుగు రచయితలు వచ్చేసి మొట్టమొదటిసారిగా 1970 సంవత్సరంలో రామాయణ కల్పవృక్షం గ్రంథానికి గాను విశ్వనాథ సత్యనారాయణ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందడం జరిగింది. అలాగే 1988 సంవత్సరంలో విశ్వాంబర గ్రంథానికి సింగిరెడ్డి నారాయణరెడ్డి భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన రెండవ తెలుగు రచయిత. అలాగే 2012 సంవత్సరంలో పాకుడు రాళ్ళు గ్రంథానికి రావూరి భరద్వాజ ఈ భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డుని పొందిన మూడవ తెలుగు రచయిత. విశ్వనాథ సత్యనారాయణ ఇతని యొక్క గ్రంథం రామాయణ కల్పవృక్షం, సింగిరెడ్డి నారాయణరెడ్డి 1988 సంవత్సరంలో ఇతని యొక్క గ్రంథం విశ్వాంబర, రావూరి భరద్వాజ 2012 సంవత్సరంలో జ్ఞాన్పీఠ అవార్డు పొందారు ఇతని యొక్క గ్రంథం పాకుడు రాళ్ళు. అలాగే ఇప్పటి వరకు 15 భాషలకు చెందిన రచయితలు మాత్రమే ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇది మన భారతదేశంలో సాహిత్య రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం. సో ఈ పురస్కారాన్ని ఈ జ్ఞాన్పీఠ్ అనే ఒక సాంస్కృతిక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. సో ఈ అవార్డుని మన భారత రాజ్యాంగంలోని ఈ 8వ షెడ్యూల్లో ఉన్న 8 22 అధికార భాషలు ఏవైతే ఉన్నాయో ఈ 22 అధికార భాషల్లో, అలాగే
ఈ ఇంగ్లీష్ భాషకి సంబంధించిన రచయితలకి కూడా ప్రతి ఏటా వీటిని అందజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 15 భాషలకి చెందిన రచయితలకు మాత్రమే ఈ జ్ఞానపీఠ్ అవార్డులని అందించడం జరుగుతుంది. సో అత్యధికంగా హిందీ భాషకి చెందిన రచయితలకి ఈ భారతీయ జ్ఞానపీఠ్ అవార్డుని ఇప్పటి వరకు అందించడం జరిగింది. హిందీ భాష యొక్క రచయితలు మొత్తం 11 మంది ఈ అవార్డుని పొంది ఉన్నారు. అలాగే మిగతా భాషలు వచ్చేసి మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, ఉర్దూ, తెలుగు, అస్సామీ, పంజాబీ, తమిళం, కాశ్మీరీ, కొంకణి, సంస్కృతం. ఈ 15 భాషలకు సంబంధించిన రచయితలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ జ్ఞానపీఠ్ అవార్డుని బహుకరించడం జరిగింది. సో వీళ్ళు అత్యధికంగా ఏ భాషకి చెందిన రచయితలు పొందినారు? హిందీ భాషకి చెందిన రచయితలు. మన తెలుగు భాషకి చెందిన రచయితలు మొత్తం 3 ఇప్పటి వరకు ఈ భారతీయ జ్ఞానపీఠ్ అవార్డుని పొందడం జరిగింది. ప్రసిద్ధ బెంగాలీ కవి విమర్శకుడు శంఖఘోష్కి 2016 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందించడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి శంఖఘోష్. ఇతను 2016 సంవత్సరంలో ఈ అవార్డుని పొందడం జరిగింది. ఇతను ప్రసిద్ధ బెంగాలీ కవి. అలాగే రీసెంట్గా 2017 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత వచ్చేసి కృష్ణ సోబతి. ఈమె హిందీ రచయిత. ఈమె ఈ హిందీ భాషలో ఈ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన 11వ రచయిత. 2017 సంవత్సరానికి గాను ఈమె ఈ అవార్డు పొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, 2017 సంవత్సరంలో భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన రచయిత కృష్ణ సోబతి. ఈమె ఏ భాషకి చెందిన రచయిత? హిందీ భాషకి చెందిన రచయిత. నెక్స్ట్ వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు. ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ వారి చేత ఈ గుర్తించబడిన భారతీయ భాషల్లో ఈ ప్రముఖ రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సాహిత్య అకాడమీ అవార్డుని బహుకరించడం జరుగుతుంది. ఈ సాహిత్య అకాడమీ అవార్డుని 1954 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని మొట్టమొదటిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం 1955 సంవత్సరం. ఈ సాహిత్య అకాడమీ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి 100,000 రూపాయలు నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ఈ సాహిత్య అకాడమీ అవార్డును పొందిన తొలి తెలుగు కవి సురవరం ప్రతాపరెడ్డి. ఈ సురవరం ప్రతాపరెడ్డి మొట్టమొదటిసారిగా 1955 సంవత్సరంలో తన యొక్క గ్రంథమైన ఆంధ్రుల సాంఘిక చరితము అనే గ్రంథానికి ఇతను ఈ అవార్డు పొందడం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు కవి సురవరం ప్రతాపరెడ్డి 1955 సంవత్సరంలో పొందారు. ఏ గ్రంథానికి? ఆంధ్రుల సాంఘిక చరితము. అలాగే ప్రముఖ రచయిత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాగికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2018 సంవత్సరంలో అందించడం జరిగింది. 2018 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డు పొందింది ఎవరు? ప్రముఖ రచయిత మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి చంద్రశేఖర్ కంబార్. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ప్రస్తుతం చంద్రశేఖర్ కంబార్. తెలుగు భాష నుంచి ఈ ఇనాక్ రచించిన విమర్శిని వ్యాస రచనకి ఈ పురస్కారం లభించింది 2018 సంవత్సరంలో. ఈ 2018 సంవత్సరానికి గాను మొత్తం గుర్తింపు పొందిన 24 భాషల్లో ఉత్తమ రచన అలాగే కవితా సంపుటి చిన్న కథల విభాగాల్లో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఏ విభాగాలు? ఉత్తమ రచన, కవితా సంపుటి, చిన్న కథల విభాగాల్లో ఈ అవార్డుని బహుకరించడం జరిగింది. సో ఇక్కడ ఈ సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన నవలలు అలాగే ఆ భాష అలాగే మనం చూసినట్లయితే రచయిత పేరు. మొదటిగా తెలుగు భాషలో విమర్శని నవల. సో దీని యొక్క రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్. అలాగే తమిళ భాషలో వచ్చేసి సంచారం నవల. దీని యొక్క రచయిత ఎస్ రామకృష్ణన్. సంస్కృతం భాషలో నవల మమా జనని. దీని యొక్క రచయిత రమాకాంత్ శుక్ల. కన్నడ భాషలో ఈ నవల పేరు వచ్చేసి అనుశ్రేణి యజమానికే. దీని యొక్క రచయిత కేజీ నాగరాజప్ప. అలాగే హిందీ భాషలో వచ్చేసి నవల పేరు పోస్ట్ బాక్స్ నెంబర్ 203 నాల సుపర. దీని యొక్క రచయిత చిత్ర ముడ్గల్. అలాగే ఉర్దూ భాష దీంట్లో నవల పేరు వచ్చేసి రోహిన్. అలాగే దీని యొక్క రచయిత రెహమాన్ అబ్బాస్. సో మనం ముఖ్యంగా తెలుగులో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది అడిగేదానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాషలో ఈ 2018 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డు యొక్క గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్. ఇతని యొక్క నవల పేరు విమర్శిని. తమిళ భాష కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. సంచారం తమిళ భాష, ఎస్ రామకృష్ణన్ రచయిత. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా కలెక్షన్ ఆఫ్ పోయిట్రీ. సో ఈ పోయిట్రీ విభాగంలో ఈ 2018 సంవత్సరానికి గాను మొత్తం 7 ఈ
సాహిత్య అకాడమీ అవార్డు అందించడం జరిగింది. వాటిలో మొదటి వ్యక్తి వచ్చేసి అస్సామీ లాంగ్వేజ్కి సంబంధించిన సనంత తాంటి, అలాగే రెండో వ్యక్తి కొంకణీ లాంగ్వేజ్కి సంబంధించిన పరేష్ నరేంద్ర కామట్, మలయాళం లాంగ్వేజ్కి సంబంధించిన ఎస్ రమేశన్ నాయర్, సాంస్క్రిట్ లాంగ్వేజ్కి సంబంధించిన డాక్టర్ రమాకాంత్ శుక్ల, పంజాబీ లాంగ్వేజ్కి సంబంధించిన డాక్టర్ మోహన్జిత్, అలాగే రాజస్థానీ లాంగ్వేజ్కి సంబంధించిన డాక్టర్ రాజేష్ కుమార్ వ్యాస్, సింధీ లాంగ్వేజ్కి సంబంధించిన కిమాన్ యు ములాని, వీళ్ళు ఏడుగురు కూడా పోయిట్రీ విభాగంలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగులో వచ్చేసి కవిత సంపుటి. సో ఈ విభాగంలో వీటిని పొందడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ స్టోరీస్. సో ఇక్కడ షార్ట్ స్టోరీస్ విభాగంలో 2018 గాను ఈ సాహిత్య అకాడమీ అవార్డుని మొత్తం ముగ్గురు పొందడం జరిగింది. వాళ్ళలో మొదటి వ్యక్తి వచ్చేసి బెంగాలీ భాషకి సంబంధించిన సంజీవ్ చట్టోపాధ్యాయ, అలాగే రెండో వ్యక్తి కాశ్మీర్ భాషకి సంబంధించిన ముస్తాక్ అహ్మద్ ముస్తాక్, మూడో వ్యక్తి మైథిలీ భాషకి సంబంధించిన ప్రొఫెసర్ బీనా థాకూర్. అలాగే మూడో విభాగం నావెల్ విభాగం. నావెల్ విభాగంలో దోగ్రీ లాంగ్వేజ్కి సంబంధించిన ఇందర్జిత్ కేసర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అనీస్ సలీం. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి చాలా ఇంపార్టెంట్, దీనిలో అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2018 గాను సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వ్యక్తి అనీస్ సలీం. అలాగే హిందీ లాంగ్వేజ్లో చిత్ర ముద్గల్, సంతాలీ లాంగ్వేజ్లో శ్యామ్ బేస్రా, తమిళ్ లాంగ్వేజ్లో ఎస్ రామకృష్ణన్, ఉర్దూ లాంగ్వేజ్లో రెహమాన్ అబ్బాస్. అలాగే షార్ట్ స్టోరీ రైటర్ ముస్తాక్ అహ్మద్ ముస్తాక్ ఈ బ్యాగ్డ్ ది అవార్డ్ ఫర్ హిస్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఆక్. సో ఈ ముస్తాక్ అహ్మద్ ముస్తాక్, ఇతను షార్ట్ స్టోరీ రైటర్, ఇతని యొక్క ఈ షార్ట్ స్టోరీస్ కలెక్షన్ అయిన ఆకి గాను ఈ 2018 ఈ సాహిత్య అకాడమీ అవార్డుని ఇతను పొందడం జరిగింది. ఇతని పేరు ముస్తాక్ అహ్మద్ ముస్తాక్. సో వీరంతా కూడా ఈ 2018 ఈ సాహిత్య అకాడమీ అవార్డు యొక్క గ్రహీతలు. అలాగే దీంట్లో ప్రాచీన మధ్యయుగ సాహిత్య రంగంలో కృషి చేసిన వారు ఎవరైతే ఉంటారో, సో వీరికి గుర్తింపుగా పలువురికి ఈ భాషా సమ్మాన్ పురస్కారాలని కూడా 2018 అందించడం జరిగింది. సో వీరిలో మన దక్షిణ భారతదేశం నుంచి కన్నడ రచయిత అయిన జి వెంకట సుబ్బయ్యకి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశం నుంచి యోగేంద్రనాథ్కి. సో ఇక్కడ చిన్న మాడిఫికేషన్ ఇక్కడ గగేంద్రనాథ్ దాస్ వచ్చేసి ఈస్టర్న్ జోన్, తూర్పు భారతదేశం నుంచి ఈ ప్రాచీన మధ్యయుగ సాహిత్య రంగంలో అందజేసిన ఈ భాషా సమ్మాన్ పురస్కారాన్ని 2018 గాను పొందడం జరిగింది. అలాగే శైలజ వచ్చేసి పశ్చిమ భారతదేశానికి గాను ఈ రంగం ఈ అవార్డు పొందడం జరిగింది. దక్షిణ భారతదేశం నుంచి ప్రముఖ కన్నడ రచయిత అయిన జి వెంకట సుబ్బరామయ్య ఈ పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తర భారతదేశం నుంచి యోగేంద్రనాథ్, అలాగే తూర్పు భారతదేశం నుంచి గగేంద్రనాథ్ దాస్, పశ్చిమ భారతదేశం నుంచి శైలజ ఈ అవార్డుని పొందడం జరిగింది. సో స్మాల్ మాడిఫికేషన్ ఇక్కడ, సో దీన్ని మాడిఫై చేసుకోండి, ఇది ఉత్తర భారతదేశం. నెక్స్ట్ వచ్చేసి వ్యాస సమ్మాన్ అవార్డు. వ్యాస సమ్మాన్ అవార్డు, సో ఈ వ్యాస సమ్మాన్ అనే అవార్డు అనేది కూడా ఈ సాహిత్య రంగంలో అందజేసే అవార్డు. సో ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని కేవలం ఈ హిందీ భాషా రచయితలకు మాత్రమే అందజేయడం జరుగుతుంది. వ్యాస సమ్మాన్ అవార్డుని హిందీ భాషా రచయితలకు మాత్రమే అందజేయడం జరుగుతుంది. సో దీన్ని స్థాపించింది కేకే బిర్లా ఫౌండేషన్ సంస్థ, వాళ్ళు దీన్ని స్థాపించడం జరిగింది. 1991 ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని స్థాపించారు. ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి 350,000 నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ఈ వ్యాస సమ్మాన్ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి గ్రహీత వచ్చేసి 1991 రామ్ విలాస్ శర్మ. అలాగే రీసెంట్గా ఈ వ్యాస సమాన్ అవార్డు 2017 యొక్క గ్రహీత వచ్చేసి మమత కాలియా. తన యొక్క గ్రంథం వచ్చేసి దుఃఖం సుఖం. ఈ దుఃఖం సుఖం గ్రంథానికి గాను 2017 ఈ వ్యాస సమాన్ అవార్డుని మమత కాలియా పొందడం జరిగింది. వ్యాస సమాన్ అవార్డుని సాహిత్య రంగంలో అందజేస్తారు. సో దీన్ని కేవలం హిందీ భాషా రచయితలకు మాత్రమే అందజేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సరస్వతి సమ్మాన్ అవార్డు. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా ఈ సాహిత్య రంగంలో అందజేసే అవార్డు. దీన్ని ప్రారంభించింది కేకే బిర్లా ఫౌండేషన్, వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని 1991 స్థాపించడం జరిగింది. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎవరైతే గెలుచుకుంటారో వారికి 1,00,000 రూపాయలు నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు యొక్క మొట్టమొదటి గ్రహీత హరివంశరై బచ్చన్, హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన వ్యక్తి. 1991 ఈ సరస్వతి సమ్మాన్ అవార్డుని మొట్టమొదటిసారిగా పొందడం జరిగింది. 2017 గాను సరస్వతి సమ్మాన్ అవార్డు యొక్క గ్రహీత సితాంశు యాశ్చంద్ర.
సీతాంశు యాష్ చంద్ర 2017 ఈ సరస్వతి సమాన్ అవార్డుని తన యొక్క రచన అయిన వాకర్కి పొందడం జరిగింది. ఇతని యొక్క రచన వాకర్, ఇతని పేరు సీతాంశు యాష్ చంద్ర. చాలా ఇంపార్టెంట్, ఈ 2017 ఈ సరస్వతి సమాన్ అవార్డుని ఇతను పొంది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత ప్రభుత్వమే ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని అందజేస్తుంది. సో మన భారత ప్రభుత్వం చేత అందించబడే అంతర్జాతీయ స్థాయి అవార్డుగా మనం ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని చెప్పుకోవచ్చు. మన భారతదేశం యొక్క ఈ మాజీ ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ మరణం తర్వాత మన భారత ప్రభుత్వం ఈ అవార్డుని 1986 స్థాపించడం జరిగింది. ఈ అవార్డుని ఈ అంతర్జాతీయ అభివృద్ధి అలాగే నిరాయుధీకరణ, శాంతి ఇలాంటి అంశాల్లో కృషి చేసిన వారు ఎవరైతే ఉంటారో ప్రపంచవ్యాప్తంగా వారికి ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ఎవరైతే పొందుతారో వారికి 25 లక్షల రూపాయలు నగదు బహుమతి అందించడం జరుగుతుంది. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం యొక్క మొదటి గ్రహీత పార్లమెంటేరియన్ ఫర్ గ్లోబల్ యాక్షన్. ఈ పార్లమెంటేరియన్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనే సంస్థ ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా పొందడం జరిగింది. అలాగే 2017 ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం యొక్క గ్రహీత మన భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. 2018 ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం యొక్క గ్రహీత సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఈ సంస్థ ఈ 2018 గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, దీని మీద మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని 2018 ఎవరు పొందారు? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఆఖరిగా రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం. ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం మన భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ యొక్క పేరు మీదుగా 1992 దీన్ని స్థాపించడం జరిగింది. సో దీని కింద ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారాన్ని ఎవరైతే గెలుచుకుంటారో వారికి 10 లక్షల రూపాయలు నగదు బహుమతి అందిస్తారు. ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 20వ తేదీన ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అనేది అందించడం జరుగుతుంది. 20వ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివస్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సద్భావన దివస్ సందర్భంగా 20వ తేదీన ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అనేది అందించడం జరుగుతుంది. సో ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం యొక్క మొట్టమొదటి గ్రహీత జగన్నాథం కౌల్. 2018 ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం యొక్క గ్రహీత గోపాల్ కృష్ణ గాంధీ. 2018 గాను ఈ రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం యొక్క గ్రహీత గోపాల్ కృష్ణ గాంధీ. సో ఇవి మొత్తం కూడా ఈ అవార్డుల గురించి. సో రిమైనింగ్ అవార్డులు ఏవైతే ఉన్నాయో ఈ మన జాతీయ క్రీడారంగ అవార్డులు కానీ అలాగే మనం 2018 ముఖ్యమైన అవార్డులు కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద అభిప్రాయాన్ని మీరు ఈ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద తెలపచ్చు. అలాగే ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.